నమస్తే రమ గారు. నమస్తే జయ. అసలు సుబ్బారాయ షష్ఠి అంటే ఏంటి? అంటే ఒక వ్యక్తి పేరు మీద ఒక కార్యక్రమం రావటం, దానికి అంటే ఆ వ్యక్తికి ఆ షష్ఠికి ఏదైనా సంబంధం ఉందా? ఆ రోజు ఏమైనా మనం ప్రత్యేకించి పాటించాల్సిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా రమ గారు? బోల్డ్ వినాయక చవితి ఉంది. ఎందుకు వినాయకుడు పేరుంది? వినాయకుడు పేరు వినాయకుడు పేరు మీద ఉంది. నాగుల చవితి నాగుల పేరు మీద ఉంది కదా. నాగ పంచమి, పంచమిలు ప్రతి నెలలోనూ రెండేసి పంచమిలు వస్తాయి. నాగ పంచమి అంటే ఆ రోజు నాగులకి సంబంధించిన కార్యక్రమం చేయాలని కదా. అవును. సుబ్బారాయ షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. సుబ్బారాయుడు అంటే కార్తికేయుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు. స్కంద షష్ఠి అంటారు, స్కంద షష్ఠి అంటారు. ఈయన కర్ణాటక వైపు చెంపా షష్ఠి అని కూడా అంటారు. దీన్ని ఏమిటో బోల్డన్ లెక్కలు ఉన్నాయి. చెంపా రావడానికి కూడా మనం సాధారణంగా సుబ్బారాయ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అని చేసుకుంటాం. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అని మనం చెప్పుకునే కార్తికేయుడు పార్వతీ పరమేశ్వరుల చిన్న కుమారుడైన కుమారస్వామి, ఆయన గురించిన పూజ. అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎట్లా చెప్తారంటే రకరకాల విధానాల్లో చేస్తారు జయ. మనం ఎలా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. షష్ఠి పూజలు చేసే విధానం ఒకటి. షష్ఠి పూజలు అంటే ప్రతి నెలా వచ్చే షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర అర్చన. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని ఎందుకు అర్చిస్తారంటే రెండు ప్రధానమైన విషయాలు ఏంటంటే కుజదోషం పోతుందని చెప్తారు, తర్వాత సంతానం కోసం షష్ఠి పూజలు చేసుకుంటారు. చాలా ప్రధానమైంది, జాతకాల్లో నాగదోషం ఉంది అని కనుక చూసుకున్న వాళ్ళు లేదా కుజదోషం ఉందని చూసిన వాళ్ళు, ప్రధానంగా కుజదోషం కాదు నాగదోషమే ప్రధానమైంది, నాగదోషం ఉంది అని అనగానే సుబ్రహ్మణ్య అష్టకం లాంటివి నేర్పిస్తారు పిల్లలకి. మనకి తెలుగునాటే కాదు తమిళనాడు వైపు కూడా సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించేది విపరీతమైన విధానం ఉంది. అక్కడైతే అన్ని బోల్డ్ ఉన్నాయి కదా, తిరుత్తణిని, తిరుత్తణి, తిరుచెందూరు, అవన్నీ ఎన్ని దేవాలయాలు ఉన్నాయి కదా. తర్వాత ఏమో పళని, కర్ణాటకలో కుక్కి బోల్డని దేవాలయాలు ఉన్నాయి. వాళ్ళు బాగా సుబ్రహ్మణ్యేశ్వరిని ఎక్కువ పాటిస్తారు, కావళ్ళు పట్టుతోటి పట్టుకెళ్తారు. అవును. పెరుగు నెయ్యి సమర్పిస్తారు స్వామికి, కావడి సమర్పించడం, అవన్నీ చాలా విశేషమైన సేవలు ఉన్నాయి. మన దగ్గర సాధారణంగా అందరు ఏం చేస్తారంటే పుట్టలో పాలు పోసుకుంటారు, ఎక్కువగా చేసేది అది. అవునండి. ఇళ్లలో సుబ్రహ్మణ్యేశ్వర ప్రతిమని కానీ లేదా సర్పాలని, సర్ప ప్రతిమని కానీ పెట్టుకుని సర్పానికి పాలు పోసి పూజ చేసుకుంటాం. కావళ్ళు ఇవ్వటము అవన్నీ మన దగ్గర లేని విధానం, తమిళనాడులో ఉంది. మనం ఏం చేస్తాం సాధారణంగా షష్ఠి పూజలు చైత్ర శుద్ధ షష్ఠి నుంచి మొదలుపెట్టి చేసుకుంటారు. సంవత్సరంలో షష్ఠి పూజలు చేయించండి పిల్లలతో అని చెప్పారనుకో, చైత్ర శుద్ధ షష్ఠి నుంచి రెండు షష్ఠులు వస్తాయి నెలలో. అలా మొత్తం సంవత్సరం అంతా చేస్తే నాగదోషం తొలగుతుందని, సంతానం కలుగుతుందని. ఇంకొంతమంది ఇంకో రకంగా చెప్తారు, షష్ఠి ఆదివారము కలిసి వచ్చే రోజు మొదలు పెట్టుకోవాలి, తర్వాత ఒక ఆరు వారాలు చేసి ఆరో నాడు అంటే ఆదివారాలే చేసుకోవాలి ఈ పూజ. షష్ఠి పూజని మొదట మొదలు పెట్టాల్సింది ఏంటంటే షష్ఠి ఎప్పుడు వస్తుందో ఆదివారం ఎప్పుడు వస్తుందో ఆ రెండు కలిసి వచ్చేది చూసుకుని అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతి ఆదివారము పూజ చేసుకుని ఆరు ఆదివారాల తర్వాత ఆ సర్పానికి పూజ చేస్తారు. ఆ సర్ప ప్రతిమని ఆ సమీప దేవాలయాలు ఎక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు, మన వైపు అయితే మోపిదేవి ఉంది కదా కృష్ణా జిల్లా, మోపిదేవి, మోపిదేవి దేవస్థానంలో ఈ పాము పడగని అక్కడ సర్పపు పడగని అక్కడ సమర్పించేసి దాంతో ఉద్యాపన చేసేస్తారు. ఇట్లా ఆరు వారాలు చేసే విధానం కూడా ఉంది. ఈ వచ్చే సుబ్బారాయ షష్ఠికి సాధారణంగా అందరూ చేసేది ఏంటంటే మన వైపు చలిమిడి, వడపప్పు, తర్వాత చిమ్మిరి చేసి స్వామికి నివేదన చేస్తారు. తెల్లని పువ్వులతోటి అర్చన. షష్ఠి పూజలు చేసే వాళ్ళు కూడా మనకి గరుడవర్ధనం, నందివర్ధనం పువ్వులు దొరుకుతాయి కదా, మల్లెలు జాజులు దొరికే రోజుల్లో అవి, లేకపోతే తెల్లటి పూలు ఇవి కాగడా మల్లె పూలు, వాటితోటి 108 నామాలు అర్చన చేసుకోవటము, స్థిమితంగా కూర్చుని పూజ చేసుకోవటమే. దీనివల్ల షష్ఠి పూజా విధానం వల్ల బుద్ధికి స్థిమితం వస్తుంది. బుద్ధికి స్థిమితం వస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వరిని ఎట్లా చెప్తారంటే మనకి శరీరంలో ఉన్న వెనుపాము ఉంది, మనకి బాడీలో ఉన్నదే కదా కుండలిని శక్తి. ఆ శక్తి ఏదైతే పైకి వెళ్ళి సహస్రారాన్ని చేరుతుందో ఆ కుండలినే సుబ్రహ్మణ్యేశ్వరుడు అని చెప్తారు. అమ్మా నాన్నని చేరతాడు ఆయన, సర్పము తన అమ్మా నాన్నని చేరతామన్నమాట. మూలాధారంలో కుండలిని సర్పం పడుకుని ఉంటుంది, మూడు చుట్టల్లో చుట్టుకుని ఉంటుంది, తన తలని తోకని తలతో పట్టుకుని ఉంటుంది అనమాట, నోటితో పట్టుకుని మూడు చుట్టలుగా ఉన్న సర్పం ప్రతి జీవికి ఉంటుంది మనుషులకి. ఈ కుండలిని సర్పం మనం మన తాలూకు ఉపాసన బలంతో షట్చక్రాలని భేదించుకుంటూ వెళ్ళి పైనున్న సహస్రార చక్రంలో ఉన్న శివపార్వతుల్ని లేదా సదాశివునితో కలిసిన శక్తిని కలుస్తుంది, సహస్రార కమలానికి చేరుతాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే మన శరీరంలోని వెన్నుపాము. ఇప్పుడు మనం ఆయన్ని అర్చించామనుకో మన చక్రాలు లైన్గా ఏర్పడతాయి, సాఫీగా ఉంటాయి, సాఫీగా వస్తాయి. చక్ర భేదనం జరిగినా జరగకపోయినా బుద్ధి కుశలతని పొందుతుంది, స్థిమితాన్ని పొందుతాం.
సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల వ్యక్తులకి అటు ఇటు వ్యగ్రంగా పారిపోయే గుణాలు తగ్గిపోతాయి, స్థిమితత్వం అలవాటు అలవాటవుతుంది, కూర్చుని సాధన చేసే లక్షణం అలవడుతుంది. ప్రధానంగా కావాల్సింది అది. ఇప్పుడు మనం భగవంతుని సమస్త రూపాల్లోనూ మన ప్రపంచం అంతా దేవుడే ఉన్నాడు, మనం కూడా దేవుళ్ళమే, ప్రతి ప్రాణి దేవుడే. రూపం మారి భగవంతుని యొక్క ఒక్కొక్క అంశ ఒక్కొక్క జీవిలో ఉంది. నేనే భగవంతుణ్ణి అని తెలుసుకోవాలి కదా, నాతో పాటు నువ్వు భగవంతుడే అని మనకు తెలియాలి. నాతో ఇది కరెక్ట్ కదా. ఇప్పుడు నేనే దేవుణ్ణి అంటే నేను దేవుణ్ణి అనగానే పిచ్చి కింద అంటాం మనం, నేను దేవుణ్ణి అహంకార ధోరణి వచ్చేస్తుంది. నేను కింగ్ అనుకోవటం కాదు, నాలోను ఎదుటివాడిలోను ప్రపంచమంతా పిపీలికాతి బ్రహ్మాండ పర్యంతము భగవంతుడే ఉన్నాడని తెలియడం, నా నొప్పి లాంటిదే ఎదుటివాడి నొప్పి అని అర్థం చేసుకోవటం అంతే. ఇదంతా కూడా ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతోంది, ఇది నిరంతరం తిరుగుతుంది ఈ చక్రం అని తెలిసి ఉండటం. ఏదైనా కొంచెం సమస్య రాగానే హైరాణబడి కంగారు పడిపోయి బీపీలు తెచ్చుకుని ఏమిటో అయిపోయి చుట్టుపక్కల వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ఇక చేయకుండా ఉండటం ఎప్పుడు వస్తుంది? ఇది ఇలా జరుగుతుంది, ప్రపంచ విధానం ఇది. అవతల వాడు మన్ని కొడితే వాడు దేవుడే, నేను దేవుణ్ణే. వాడి వైపు నుంచి ఆలోచించడం మొదలుపెట్టామా మనం స్థిమితంగా అయిపోతాం. ఈ స్థిమితత్వాన్ని సాధించేది సుబ్రహ్మణ్య ఆరాధన, భగవంతుని వైపు మనని మళ్ళిస్తుంది. మనం ఇది అని తెలుసుకోవాలి. ఇప్పుడు మానవులుగా పుట్టాం, చదువు లేదనుకుందాం, ఒక మనిషికి చదువు సంధ్యా ఏమీ లేవు, వాడికి ఏదో కొంచెం చిన్న చిన్నవి తెలుస్తాయి. మనం అన్నం తినేటప్పుడు ఇంకొడుకో ముద్ద పెట్టాలని, పక్షులు వాకిట్లోనే తిరుగుతున్నాయి రెండు గింజలు వేద్దామని, ఇలా చిన్న ఊహలు వస్తాయి. వీడు చేసే పొరపాట్లు తప్పులు చేస్తూనే ఉంటాడు. ఈ చేసిన దానము తింటూ ఇంకొకడికి పెట్టడము, ఎవడైనా బరువు ఎత్తుతుంటే వాడికి కొంచెం సహాయం చేయట్లాంటివి సాధారణ క్రియలు. అవును, దానికి బ్రహ్మజ్ఞానం అక్కర్లేదు కదా. మానవ జ్ఞానం, మనుషులకు ఉండాల్సిన సాధారణ జ్ఞానం ఉంటే చాలు. ఇవి చేయటం వల్ల ఏమవుతాడు వీడు? బెటర్మెంట్ నెక్స్ట్ లైఫ్, ఇంకా కొంచెం చదువుకోగలిగే జీవితము, జీవితాన్ని మరింత బాగా తెలియగలిగే జన్మ ఏర్పడుతుంది. అప్పుడు ఇంకా కొంచెం చదువుకుంటాడు, ఇంకా కొంచెం తెలుసుకుంటాడు, ఇది మంచిది ఇది చెడు తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఇంకా పై జన్మని పొందుతాడు. అట్లా పైకి వెళ్ళే క్రమంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేసే అవకాశం లభించడం కూడా ఒక బెటర్మెంట్ అన్నమాట, ఒక స్టెప్. అన్నీ మెట్లు ఎక్కాలి కదా మనం, పాము ఇది చూడండి వైకుంఠపాళి, ఈ మెట్లు ఎక్కుతూ ఉంటాం, మధ్య మధ్యలో దిగిపోతుంది, మధ్యలో బోల్డన్ సర్పాలు వస్తాయి, గబుక్కుని నిచ్చెన ఎక్కుతాం మనం, నిచ్చెన పక్కనే సర్పం ఉంటుంది, సర్పాన్ని దాటి వెళ్ళగలిగామా వెళ్ళిపోయినట్టు. లేకపోతే ఏముంది, 99వ గడి చేసిన అరుకాశుడు ఉంటాడు అక్కడ, ఒక పెద్ద సర్పం అక్కడి నుంచి మొదటి స్టెప్ దగ్గర కూర్చోబెడతాడు తీసుకొచ్చి. ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు మనం ఆరాధనలు, తర్వాత మీదన ప్రవచనాలు వినడాలు, పురాణ శ్రవణం చేయటాలు, భగవంతుణ్ణి తెలుసుకోవటం అంటే దేవుడు ఎక్కడున్నాడు అని వెతకటం కాదు. మన చుట్టూత ప్రపంచంలో ఉన్నదంతా భగవంతుని యొక్క లీలా విభూతి అని తెలియటం మనకి, అందులోనూ ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు అని గుర్తించడం అంతే కదా. అంతే, అది తెలిసిందా నీవు స్థిమితంగా ఉంటావు, నువ్వు ఇంకా సాధనలో ముందుకెళ్ళగలుగుతావు. పుట్టిన ప్రతివాడికి మరణం తప్పదు, కానీ మానవుడు అన్న వాడికి ముక్తి జరిగి తీరుతుంది ఎప్పటికో ఒకపడికి. కొందరు పదిపాతిక జన్మల్లోనే పొందేస్తారు, కొందరు మంది వేల కొద్దీ జన్మలు ఎత్తుతారు. మనం ఈ జన్మలెత్తే క్రమంలో ఇలాంటి ఒక అవకాశం వచ్చింది, పూజించుకుందాం, ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నం చేసిన వాళ్ళు చక్కగా సక్సెస్ అవుతారు. సుబ్బారాయ షష్ఠికి మన వైపు చేసేదైతే దగ్గరలో పాము పుట్టలు అవి ఉండి, ఎక్కడైనా అవకాశం ఉండి, దేవాలయాలకు వెళ్ళే అవకాశం ఉంటే పాలు పోసుకోవటము, పగలు ఉపవాసం ఉండటము, రాత్రి కూడా రోజంతా ఉపవాసమే, పగలు ఏదో కొంచెం తింటారు, సాయంత్రం చీకటి పడ్డాక సర్పం నిద్రిస్తుంది అందుకని పనికిరాదంటారు. సాయంకాలం పూట భోజనం చేయరు, ఏం తినరు ఇంకా రాత్రి. అదే కొన్ని కొన్ని ఇళ్లలో ఉంటుంది అట్లా, తరిగిన కూరలు తినకూడదు, తరిగిన కూర తినకూడదు అంటారు. పుట్టకు వెళ్తే ఆ పుట్ట మన బంగారం తెచ్చి చెవులకు పెట్టుకోవటం, చెవులకు పెట్టి పిల్లలకి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. దాదాపుగా నాగుల చవితికి చేసిందే షష్ఠికి చేస్తాం ఇంచుమించుగా. ఇళ్లలో విధానం తేడా ఉంటుంది, స్కంద పూజా విధానం పుస్తకాలు ఉంటాయి, సుబ్రహ్మణ్యేశ్వర పూజా విధానం, అందులో కదలీవంధ్య కాకవంధ్యాది దోషాలు పోతాయని చెప్తారు. ఆ శ్లోకాలు అట్లా ఉన్నాయంట. కదలీవంధ్య అంటే ఇక మన దాన్ని ఏమంటారు, అరటి చెట్టుకుండే వంధ్యత్వం, అది ఒకటే గెలేస్తుంది, తర్వాత చెట్టు కొట్టేస్తాం, దానికి ఇంకా అవకాశం లేదు. కాకి కూడా ఒకసారే గుడ్లు పెడుతుందిట, కొన్ని కాకులకు ఆ శాపం ఉంది,
ఆ వంధ్యత్వాన్ని అలా అంటే వంధ్యత్వం అంటే గొడ్రాలితనం, సంతానం లేకపోవటం, దాని నుంచి మాకు విముక్తినివ్వు, మాకు సంతానం ఇవ్వు అని అడిగే పూజ అన్నమాట. ఈ పూజా విధానం పుస్తకం తెచ్చుకుని చక్కగా సంఘంగా కూర్చొని చేసుకోవచ్చు. ప్రధాన నియమం ఏమిటంటే, నేను ఎప్పుడూ చెప్పేది దుర్భాషలాడద్దు, పోట్లాడకండి, అసలు ఎంత ప్రశాంతంగా ఉంటే బుద్ధి అంత రుజువర్తన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ ఇలాంటి రోజున స్కంధోత్పత్తి, అసలు కుమారస్వామి ఎలా జన్మించాడు అనే పాయింట్ ఒకటి చెప్పుకుంటే బాగుంటుంది. దాని మీద కూడా ఒక చిన్న విషయం చెప్తాం. శ్రీమద్ రామాయణంలో బాలకాండలో స్కంధోత్పత్తి చెప్పబడింది. విశ్వామిత్రుడు మహర్షి వచ్చి ముందు రామలక్ష్మణులు ఇద్దరిని మా యజ్ఞానికి రక్షణగా తీసుకెళ్తానని అడిగాడు. అడిగినప్పుడు దశరథుడు కొంచెం ముందు వెనుక ఆడిన వశిష్ట మహర్షి, విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు, ఇతనితో వెళ్తే పిల్లలు రేపు పొద్దున చక్రవర్తి అవుతాడు రాజు రాముడు, రాజులు కావలసిన పిల్లలకి ఆయన తాలూకు సహవాసం చాలా మంచిది, పంపించమని పంపించారు. ఈ వెళ్లే దారిలో విశ్వామిత్రుడు రకరకాల కథలు చెప్పారు. ఆ చెప్పిన కథల్లో స్కంధోత్పత్తి కూడా ఉంది. గంగావతరణ కథ ఒకటి, అహల్య శాపమోచనం జరిగింది, తాటక సంహారం జరిగింది, ఈ రెండింటికి మధ్యలో గంగావతరణ ఘట్టం ఉంది, ఈ స్కంధోత్పత్తి ఉంది. స్కందుడు ఎలా జన్మించాడు అనేది కొన్ని శ్లోకాల్లో చెప్పబడింది. బాలకాండ చదవటం అలవాటు ఉన్నవాళ్ళు, రామాయణం చదివే అవకాశం ఉన్నవాళ్ళు, పుస్తకాలు ఉన్నవాళ్ళు స్కంధోత్పత్తి ఉన్న శ్లోకాలు చదువుకున్నా కూడా ఈ రోజున చాలా మంచిది. బ్రీఫ్గా చెప్దాం మనం. తారకాసుర సంహారం. తారకాసురుడు అని ఒక రాక్షసుడు, వాడు శివతేజస్సు వల్ల పుట్టిన కుమారుడితోటే, శివుని కుమారుని వల్లే మరణం ఉంది వాడికి. ఆనాటికి సతీద్వియోగంతో శివుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నారు, ఆయనకి సంతానం ఎలా వస్తుంది? శివుడి సంతానము అంటే ప్రత్యక్ష సంతానం అని అర్థం. శివుడి వరప్రభావంతో పుట్టినవాడు కాదు, అంశలతో పుట్టినవాడు కాదు, ప్రత్యక్ష సంతానం. అయితే ఇప్పుడు ఏమైంది, శివుడికి పెళ్లి కావాలి, భార్య లేదే కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు? అందరూ ఏం చేశారు, హిమవత్ పర్వతాల పుత్రికగా జన్మించిన పార్వతీదేవి సతీదేవే ఇక్కడ జన్మించింది, వీళ్ళిద్దరినీ కలపాలని మన్మధుడిని ప్రేరేపించి శివపార్వతులకి వివాహం జరిగేలాగా ఏర్పరిచారు చేశారు. వివాహం జరిగింది, భార్యాభర్త కలిసి ఏకాంతంగా ఉండడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళకి ఏమైనుకున్నారంటే, శివుడు మహా అద్భుతమైన తేజస్సు కలిగిన వాడు, ఈ పార్వతి ఈవిడ తక్కువది కాదు, ఈ శివశక్తుల కలయిక వల్ల జన్మించబోయే తేజస్సుని ప్రపంచం భరించలేదనిపించేసింది. అందుకని దేవతలు వెళ్ళి శివుణ్ణి, మీ అప్పటికి కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళు కలిసే ఉన్నారు కానీ సంతానోత్పత్తి జరగలేదు, భార్యాభర్త కలిసి ఒక చోట ఉన్నారు కానీ అప్పటికి సంతానం కలగల, వీళ్ళు వెళ్ళి అడిగారు, మీరు తపస్సు చేసుకోండి, మీ ఇద్దరు కలిసి సంతానాన్ని కంటే కనుక ఆ సంతానాన్ని మేము భరించలేము, అంత తేజస్సుని శివశక్తుల కలయికని తట్టుకోలేము మేమని చెప్పారు. చెప్పేసరికి పార్వతీదేవికి చాలా కోపం వచ్చేసింది. అయితే ఈయనేమన్నాడంటే, ఇప్పటిదాకా లేదు, ఇప్పుడు కదలిన నా తేజస్సుని నేనేం చెయ్యాలి, ఎవరు భరిస్తారు? ఇప్పుడు పార్వతీతోటి సంతానం వద్దంటున్నారు, మరి కదిలిన తేజస్సుని ఎలా ఎవరు భరిస్తారు అంటే, భూమి భరిస్తుంది, భూమి వదిలిపెట్టండి అని చెప్పారు. భూమి సిద్ధపడింది దానికి. పార్వతీదేవికి విపరీతంగా కోపం వచ్చింది. నేను సంతానార్థిని, నా భర్తతో కలిసి ఉంటే నన్ను సంతానం కన్నివ్వరా, మాతృత్వానికి స్వయంగా గర్భం తాల్చే అవకాశం నన్ను చెడగొట్టారు కాబట్టి మీ భార్యల నుంచి మీకు ఎవరికి పిల్లలు పుట్టారని దేవతల్ని శపించింది ఆవిడ. మరి ఆవిడ మాతృత్వం కోసం అరువులు దాచి ఉన్నది, ఆవిడ ఆసక్తిగా ఉంది, వీళ్ళు వద్దన్నారు. ఆల్రెడీ శివతేజస్సు భగ్నమై ఈవిడ శరీరంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది, వాళ్ళు వద్దనే సరికల్లా, ఇప్పుడు ఒప్పుకున్నది ఎవరు, భూమి ఒప్పుకునే సరికల్లా భూమి మీద కూడా కోపం వచ్చింది ఆవిడకి, భూదేవి మీద కోపం వచ్చింది. కోపం వచ్చి, నువ్వు నేను ధరించవలసిన తేజస్సుని ధరిస్తానని ఒప్పుకుంటావా, నీకు అందరూ మొగుళ్ళే అవుతారు, బహుభర్తృత్వం వస్తుంది నీకు, లేకపోతే నా భర్త తేజస్సు నేను భరించాల్సి నువ్వు భరిస్తానంటే నాకు ఎందుకు నచ్చుతుంది, ఏ స్త్రీకి నచ్చదు అది, నీకు బహుభర్తృత్వం వస్తుంది, తర్వాత దేవతలకు పిల్లలు లేరు, నాకు లభించని పుత్ర సౌఖ్యాన్ని తీసుకోవాలనుకున్నావు కాబట్టి నువ్వు, నీకు కొడుకులతోటి సుఖమే ఉండదు, నీ పుత్రులు నిన్ను సంతోషపెట్టే వాళ్ళు ఉండరు అని భూదేవిని శపించింది. దేవతలు బిక్కమొహాలు వేశారు, దీన్ని తిప్పలేరు ఎవరు. శివుడు నిర్వేదంగా కామ్గా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆయన కాదులే ఎలా కాదని పార్వతికి నచ్చ చెప్తే ఆవిడ కోపం ఈయన మీదకి తిరుగుతుంది. ఆవిడ మహోగ్రంగా ఉంది, తనకు రావాల్సిన సంతానాన్ని చెడగొడితే మరి ఆ స్త్రీ సహజమైన వ్యవహారం కదా. ఆయన కామ్గా ఉండిపోయాడు. దేవతలు బిక్కమొహాలు వేసుకుని వెళ్ళిపోయారు. ఇక మా భార్యలకి పిల్లలు పుట్టరు,
అనుకుని, భూదేవి ఈ భూదేవి ఒక్కతే భరించద్దు. అప్పుడు ఏం చేశారంటే భూదేవి మీదకి వదిలేశారు కల్లా, వేడెక్కిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, అగ్నిని నువ్వు వాయు సహాయంతో ఈ తేజస్సుని ధరించి ఉంచు నువ్వు అని చెప్పి అగ్నిని పంపించారు. ఇప్పుడు భూదేవి శాపం ఎట్లా ఫలించిందో చెప్పాలి మరి, అదే కదా నీ ప్రశ్న. భూదేవికి అందరు భర్తలంటే ఎంతమంది రాజులు ఉన్నారు? భూమి మీద రాజ్యం చేసే ప్రతి వాడు భూభర్త, భూమికి పతి ఆయన. భూపతి అనం మనము అంతే, అవునండి. ఆ ఏ ముక్కని రాజ్యంగా రాజు పరిపాలిస్తాడో ఆ ప్రతి రాజు భూమికి భర్తే. ఎంతమంది భర్తలు అవుతారు? పైవాగా నా విష్ణు పృథివీపతి అని చెప్తారు. పృథివీపతి అయిన వాడు అంటే భూమి మీద పాలించేవాడు విష్ణువుతో సమానం. ఆవిడకి భర్త విష్ణువు అంతే. దాంతో బహుభర్తృత్వం ఫిక్స్ అయిపోయింది. ఇక భూమి మీద పుట్టిన ప్రతివాడు భూమిని గొయ్యదవ్వకుండా ఉండడు. వాడి మలమూత్రాలు భూమి భరించాలి. పుట్టిన ప్రతి జీవిది ఏం సుఖం ఉంది తల్లికి? తవ్వకుండా కుదరదు. నువ్వు మొక్క పెట్టాలంటే తవ్వాలి, భూమిలోంచి ఏదైనా తీయాలంటే తవ్వాలి, ప్రతి దానికి కదా. ప్రతి దానికి భూమిని తవ్వాల్సిందే. కొడుకుల వల్ల ఆవిడకి ఏం సుఖం ఉంది? ప్రతివాడు పొడిచేవాడే. దున్నందే పంట పడదు, తవ్వందే నీళ్లు పడవు. ఆ శాపం పార్వతీదేవి వల్ల భూమికి వచ్చింది. అక్కడి నుంచి అగ్ని వాయువు కలిసి ఒకళ్ళతో ఒకళ్ళు సహాయపడి ఈ భూమి మీద ఏర్పడిన ముందు శక్తిని ఆ వీర్యాన్ని పోగు చేసుకుని అగ్ని ధరించి ఉన్నాడు. ఇంతలో ఏమైంది, తారకాసురుడు విజృంభించేశాడు. శివుడేమో తపస్సు చేసుకోవడానికి భార్యతో కలిసి వెళ్ళిపోయాడు. మరి తపస్సు చేసుకోండి, సంతానం కానదంటే వాళ్ళిద్దరూ సెపరేట్గా ఉండమని కదా అర్థం. దాంతో వీళ్ళు ఏం చేశారు, దేవతలకు సైన్యాధిపతి లేడు, శివుడు సైన్యాధిపత్యం వహించట్లేదు, సహాయం చేయి, మాకు ఏదైనా సైన్యాన్ని ఇవ్వమని మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, శివ తేజస్సుతోటి సంతానం లభిస్తుంది, అతను మీకు సేనాని అవుతాడు. ఇప్పుడు అగ్ని ధరించి ఉన్నటువంటి శివతేజాన్ని ఎవరు భరిస్తారు? గంగానదిని ప్రేరేపించారు. నువ్వు వెళ్ళి ఈ అగ్నిలో ఉన్న శివతేజస్సుని నీలోకి స్వీకరించి సంతానం పుట్టించు, పుత్ర సంతానాన్ని పుట్టించాలని చెప్పారు. ఆవిడ స్త్రీరూపం ధరించి అగ్నిదేవుడి దగ్గరకు వచ్చింది. వచ్చి ఆ తేజస్సుని తను తీసుకుంది కానీ భరించలేకపోయింది ఆవిడ. అప్పటికావిడ భూమి మీదకి రాలా, వియద్గంగగానే ఉంది, స్వర్గంగే ఆకాశంలో ఉన్న ఆవిడే. భరించలేకపోయింది ఆ వేడేమో, నేను తట్టుకోలేకపోతున్నానని అగ్నిదేవుని వేడుకుంది. ప్రభు నన్ను విముక్తురాలను చెయ్యి, నా వల్ల కావట్లేదు, శివ తేజస్సుని భరించడం నా వల్ల అవ్వదు, నా చేత కావటం లేదు అనే సరికలు ఈయనేమన్నాడు, హిమవత్ పర్వతం మీద శ్వేత పర్వతం నుంచి హిమవత్ పర్వత ప్రాంతాల్లో వదిలిపెట్టేసి నీ గర్భంలో శిశువుగా ఏర్పడిన తేజస్సుని వదిలేయమన్నాడు. అక్కడ వదిలిపెట్టేసింది ఆవిడ, గర్భంలోంచి శిశువుని వదిలేసింది బయటికి. వదిలిపెట్టేసరికల్లా ఈ అక్కడి నుంచి జారిన రేతస్సు ఆయన స్కందుడు, జారి పడ్డాడు కాబట్టి స్కందుడు అని పేరు వచ్చింది ఆయనకి. గర్భస్రావమే ఇంచుమించుగా ఆవిడ వదిలిపెట్టేసింది శిశువుని, నేను భరించలేనని. అలా పడినవాడు అక్కడున్న రెల్లు పొదల్లోకి చేరాడు. ఈ రెల్లు వనం ఎట్లా వచ్చింది? అంతకుముందు అగ్ని చాలా కాలం పాటు భరించి ఉన్నాడు కదా, అక్కడ ఒక రెల్లు వనం ఏర్పడింది, ఒక పొద ఏర్పడింది ఆ శ్వేత పర్వతం దగ్గర. ఆ రెల్లులోకి పడి శిశువుగా మారాడు. ఈ శిశువు ఎప్పుడైతే శిశుత్పత్తి ఎప్పుడు జరిగిందంటే, ఇది అగ్ని నక్షత్రమైన కృత్తికా నక్షత్రం సమయంలో, కృత్తిక నక్షత్రంలోనే జన్మించాడు ఈయన. శిశువుగా మారేసరికల్లా కృత్తికలకి, ఈ కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం, దానికి ఆరుగురు దేవతలు ఉన్నారు, కృత్తికలు అంటారు వాళ్ళని. ఆ ఆరుగురు కృత్తికల్ని ఈ జన్మించిన శిశువుకి పాలిచ్చి పెంచి పోషించండి అని చెప్పారు. దాంతో వాళ్ళేమన్నారు, మేము గనలేదు, మేము పెంచబోయే ఈ శిశువు మా కుమారుడుగానే ఉంటాడని, మా కుమారుడనే చెప్పబడతాడని మాటిస్తే శిశువుని పెంచుకుంటామన్నారు. ఒప్పుకున్నారు దేవతలు. అలాగే అలాగేనని ఇప్పుడు రెల్లు పొదలో పుట్టాడు కాబట్టి శరవణ భవుడని, శరవణం అంటే రెల్లు పొద, రెల్లు పొద. ఈ కార్తీక కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని పేరు పొందాడు ఆయన. ఆ పిల్లవాడికి పాలు ఇవ్వడానికి కృత్తికలు వస్తే ఆరు ముఖాలతో ఆరుగురి దగ్గర పాలు దాగి పెరిగాడట అబ్బాయి. ఆ పెరిగిన శిశువుని మళ్ళీ తెచ్చి వీళ్ళు శివపార్వతులు కప్పచెప్పారు. వాళ్ళదే కదా సంతానం, ఇదే మనం ఇప్పుడు సైన్స్లో వింటున్నాం. ఒక భార్యాభర్తల తాలూకు ఉత్పత్తి అయిన అండాన్ని లేకపోతే వీర్యాన్ని రెండూ కలిపి అట్టె పెట్టి ఇంకొక గర్భంలో కొన్నేళ్ళు అట్టె పెట్టి కూడా మళ్ళీ ఇంకొక చోట ప్రవేశపెట్టి సంతానం వచ్చేలాగా చేస్తున్నారు. ఇది అప్పుడే జరిగింది. ఈ స్కంధోత్పత్తిని కొన్ని శ్లోకాల్లో ఒక పది పది దాదాపుగా ఒక
16-18 శ్లోకాలు ఉన్నట్టున్నాయి. బాగా ఖచ్చితంగా గుర్తులేదు కానీ ఖచ్చితంగా అది బాలకాండలోనే ఉంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి చెప్పాడు. ఈ స్కంధోత్పత్తిని తెలుసుకోవటం, దీన్ని వినడం, చదవడం కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఆయన దేవతలకి సేనానిగా అయి తారకాసురుణ్ణి వధించాడు. అయితే ఇట్లా తమ దగ్గరకు వచ్చిన శిశువుకి ప్రణవాక్షరాన్ని ఉపదేశించారు పరమశివుడు. శక్తి ఆయుధాన్ని ఇచ్చింది కొడుక్కి పార్వతీదేవి. శక్తి హస్తుడు ఆయన పట్టుకుంటాడు కదా వేల్, ఆ వేల్ పార్వతీదేవే ఇచ్చింది. తన గర్భంలో పుట్టవలసిన శిశువు, ఆవిడ ఏమిచ్చేదో శక్తి, ఈ శక్తిని అతని చేతిలో పెట్టేది అనమాట. అయితే ఇప్పుడు ఈ తర్వాత ఈ ప్రణవాక్షరం ప్రణవ మంత్రాన్ని ప్రణవంతాలకు దీన్ని కూడా పరమశివుడే శిశువుకి ఉపదేశించాడు. ఈ ఉపదేశించిన తర్వాత బ్రహ్మదేవుడు ఒకసారి వస్తే ఈయన అడిగట ప్రణవ మంత్రార్థాన్ని చెప్పమని. బ్రహ్మ బాగా చెప్పలేకపోయాడు. చెప్పలేకపోతే పిల్లాడికి నచ్చల, కుమారస్వామికి నచ్చలేదట. నచ్చక బ్రహ్మని బంధించాడు, నువ్వు సరిగా చెప్పలేదని. బంధించేసరికి శివుడు కొంచెం చేసి ఒక కాదునైనా వదిలిపెట్టేసేయమని వదిలించాడు. వదిలిస్తే ఈ బ్రహ్మని బంధించిన పాపం పోగొట్టుకోవాలి. బ్రహ్మదేవుని బంధిస్తే ఎట్లాగా, బ్రహ్మహత్యాపాతకాలు అవి చుట్టుకుంటాయి. పరమశివుణ్ణే వదిలిపెట్టలేదు బ్రహ్మహత్యాపాతకం. అందుకని ఈ బ్రహ్మని బంధించినప్పుడు ఆయనకి కొన్ని గాయాలైనాయట. అందుకు ఈ పాప పరిహారార్థం నువ్వు తపస్సు చేయాలని శివుడు ఆజ్ఞ తీసుకుని ఈ కుమారస్వామి సర్పరూపం దాల్చి ముళ్ళ పదంలోంచి వెళ్ళాడట తపస్సుకి. ఆ ముళ్ళు ఎడాపెడా ఒళ్ళంతా గీసుకుపోయినాయి. బ్రహ్మకి ఎలాంటి గాయాలు చేశాడో అలాంటి గాయాలు తీసుకుని తపస్సు చేసి బ్రహ్మాన్ని బాధించిన పాపాన్ని గాయాలని మాన్పుకున్నాడట. అప్పటి నుంచి ఆయనకి సర్పరూపంలో పూజ చేసే విధానం కూడా ఏర్పడింది. సుబ్రహ్మణ్యం అంటే సర్పం అని ఎలా చెప్తున్నాం, ఇలాగన్నమాట. ఆ తర్వాత ఇంకా ఈ కుండలిని శక్తి మనం ముందు చెప్పుకున్నాం కదా. ఈ కథల్లో ఏ కథనైనా స్మరించుకుని సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పాల్పోయచ్చు. దేవాలయానికి వెళ్ళలేకపోతే కనుక సర్ప ప్రతిమ ఉన్నా చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. మన ఇంట్లో సర్పాల వెండి ప్రతిమలు లేవండి అంటే గోధుమ పిండితోటి సర్ప ప్రతిమను చేసి ఆ షోడశోపచారాలు చేసుకుని తెల్లని పువ్వులతోటి అర్చన చేసుకుని నమస్కారం చేసుకుంటే ఏదైనా దోషాలు అవి ఉంటే పోతాయి. తర్వాత ఏమో పీరియడ్స్ తాలూకు ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా ఈ పూజా విధానం చెప్తారు. ఈ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం సులువు. సుబ్రహ్మణ్యాష్టకం చిన్నది, 8 ప్రకృత శ్లోకాలు, తర్వాత 2-3 ఫలశ్రుతి శ్లోకాలు, 3-11 శ్లోకాలు, చిన్న స్తోత్రం, ఇవి చదువుకోవటం. చదువుకుని చక్కగా తెల్లటి పూలతో పూజ చేసి పాలు, పాయసము, పెరుగు అవి నివేదన చేయొచ్చు. విశేషంగా చేసుకునేదన్నమాట. అయితే మన పని అడిగాడు ఈ సందర్భంలో ఏదైనా ఒక దేవాలయం సంగతి కూడా చెప్పండి. ఇంతసేపు సమయం తీసుకున్నాం, ఒక చిన్న దేవాలయం గురించి ఒక 4 వాక్యాల్లో చెప్తాం. గోదావరి జిల్లాలో మనకి కాకినాడకి, రాజమండ్రికి, తర్వాత పిఠాపురానికి దగ్గరలో బిక్కవోలు అనే ఒక గ్రామం ఉంది. ఈ బిక్కవోలులో చాలా పెద్ద లక్ష్మీ గణపతి ప్రతిమ ఉంది. చాలా గొప్ప పేరు బిక్కవోలు గణపతి, చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అయినవోలు, బిక్కవోలు రెండు చోట్ల గణపతివే ఉన్నాయి. అయితే ఈ బిక్కవోలులో ఒక గోలింగేశ్వర స్వామి శివాలయం ఒకటి ఉంది. ఇది 1100 సంవత్సరాల నాటి దేవాలయం అట. 1100 నాడు చాళుక్యులు నిర్మించిన దేవాలయం. ఇక్కడ ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడి దేవాలయం ఒకటి ఉంది. కుమారస్వామి, ఇక్కడున్న కుమారస్వామి బ్రహ్మచారిగా కనపడతాడు. పక్కన వీళ్ళు లేరు, మళ్ళీ దేవసేన సమేతుడుగా ఉండడు, బాలుడుగా కనిపిస్తాడు బ్రహ్మచారిగా. వెనకాల 2 చేతుల్లోనూ శక్తి పాశము అవి ఉండి, ముందు చేతిలో ఒక చెయ్యేమో అభయముద్ర ఇస్తూ పక్కనే నెమలి ఉంటుంది, నెమలి మీద చెయ్యి వేసి నుంచున్న కుమారస్వామి దర్శనమిస్తాడు ఈ దేవాలయంలో. చాలా విశేషమైన దర్శనం. మనకు అన్ని చోట్ల ఇట్లా నెమలిని పక్కన పెట్టుకున్నట్టుగా కనిపించదు. పైగా స్వయంభూ కాకపోయినా అమిత పురాతనమైన దేవాలయం, చాలా పాతది. 1100 ఏళ్ళంటే అసలు మన ఊహ కూడా అందచ్చు, అవునండి, ఎప్పటి గుడిరా అనిపిస్తుంది. అయితే ఈ గోలింగేశ్వర స్వామి, ఈయన, తర్వాత ఏమో అమ్మవారు ఉంది అక్కడ, తర్వాత వీరభద్రుడు, భద్రకాళి దేవాలయం ఉంది, సీఎం వినాయకుడు ఉన్నాడు, లోపల ఇంచుమించుగా పరివారం అంతా కనిపిస్తుంది అన్నమాట. వీరభద్రుడు, భద్రకాళి అంటే సేనాధిపతి, సేనాధ్యక్షురాలు వాళ్ళిద్దరూ, శివుడు, పార్వతి, కుమారస్వామి, వినాయకుడు, చూడు అంతా మొత్తం కుటుంబం అంతా ఉందా. మళ్ళీ దీనికి క్షేత్రపాలకుడు విష్ణుమూర్తి, లక్ష్మీ సమేతంగా ఇంకొక దేవాలయం. అద్భుతం, క్షేత్రపాలకుడు కూడా బాగున్నాడు. అయితే ఏంటంటే ఈ విశేషమైన దేవాలయంగా ఎందుకు చెప్పబడుతుందంటే, ఇట్లా బ్రహ్మచారి రూపంలో ఉండటం, ఈ రూపంలో ఉన్న కార్తికేయుడు విశేష ఫలప్రదాత. ఇక్కడ ఏం చేస్తారంటే, స్వామివారికి కుడివైపున పెద్ద పుట్ట కూడా ఉంది.
నాగుల చీరని అచ్చి దాని మీదకి పుట్ట మీద కప్పిన వస్త్రాన్ని ధరించి పిల్లలు లేని వాళ్ళు గుళ్ళోనే నిద్ర చేస్తారు. దేవాలయానికి వెనక భాగంలో నిద్ర చేసే అవకాశం కూడా ఉందట. సమీపంలో ఉన్న వాళ్ళందరికీ ఎలాగో తెలుస్తుంది, చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది కదా. మనం బయట వధువుల నుంచి ఉన్న వాళ్ళకి కొంచెం తెలియదు. ఈ బిక్కవోలు ఆ వైపుకి వెళ్ళగలిగిన వాళ్ళు, పిఠాపురం, కాకినాడ, రాజమండ్రిలో పనులున్న వాళ్ళు, ఏదైనా అవకాశం ఉంటే ఈ బిక్కవోలు గ్రామంలో ఉన్న లక్ష్మీ గణపతి స్వామితో పాటు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రం. చాలా విశేషమైన రూపము, అసలు ఎంత చక్కటి రూపము, చూడడానికి కూడా చాలా ముచ్చటి కొలిపేటట్టుగా ఉంటుంది. అసలు నెమలి మీద చెయ్యి వేసినట్టు కనిపిస్తాయి, బాగుంటుంది. ఈ పుట్ట కూడా పక్కనే ఉండటము కాబట్టి మరి స్వామివారు విశేషంగా వెలిసినట్టు కదా. పుట్ట మాత్రం స్వయంగా ఉన్నదేనట, సహజమైన పుట్టే ఉంది అక్కడ. అక్కడ కూడా పాలు అవి పోసుకుంటారు. ఈ రోజు రాత్రి పూట పళ్ళలో పాలు పోసి పెడతారట పుట్ట దగ్గర. ఆ ఊళ్ళో పద్ధతి అనమాట ఆ దేవాలయంలో విశేషం. ఈ దేవాలయ విశేషాలు ఎక్కువ చెప్పటం లేదని అనుకోవద్దు, ఎందుకంటే మనం ముందు స్కంధోత్పత్తి అవి చాలా విశేషంగా చెప్పాం. బిక్కబోలు గ్రామం దీని మీద సెర్చ్ చేసినా కూడా మనకు వివరం చక్కగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రమగారు. నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.